యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 10వ రాష్ట్ర మహాసభలు ఈ నెల 17 18 తేదీలలో కడపలో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బ్రహ్మచారి గురువారం గుంటూరు బ్రాడీపేటలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ సభలో చర్చించి భవిష్యత్ ప్రణాళికని రూపొందిస్తామని స్పష్టం చేశారు. ముత్యాలరావు లక్ష్మణరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. Electricity Employees Union UEEU దీని రాష్ట్ర మహాసభ 10వ రాష్ట్ర మహాసభలు డిసెంబర్ 17 18 తేదీల్లో కడపలో జరగబోతా ఉన్నాయి. ఈ మహాసభలకు ఎమ్మెల్సీ వై శ్రీనివాసన్ రెడ్డి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ఏ గఫూర్ తదితర నాయకులు హాజరవుతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో విద్యుత్ రంగంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ద ఎత్తున విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉద్యోగస్తులను తొలగించడానికి అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఎటువంటి న్యాయం కూడా చేయటం లేదు. ఈ విద్యుత్ రంగంలో వస్తున్నటువంటి సంస్కరణలు ఇతర అంశాలన్నీ కూడా ఈ మహాసభలో చర్చించి ఒక కార్యాచరణ ప్రకటించబోతా ఉన్నారు. అందువల్ల డిసెంబర్ 17-18 తేదీల్లో కడపలో జరిగే ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ మహాసభలను విజయవంతం చేయాలని సహకరించాలని అందరిని హృదయపూర్వకంగా కోరుతున్నాను. రాష్ట్ర మహాసభలు కడపలో జరుగుతా ఉన్నాయి. ఉద్యోగులకు పిఆర్సీ ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. నేటికి పిఆర్సీ కమిటీని ఏర్పాటు చేయలేదు. 4 విడతలకే గౌరవత్యం బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదు. అంతేకాకుండా జేఎల్ఎం గ్రేడ్ 2లకు 2 సంవత్సరాలు అయిపోగానే పర్మినెంట్ చేస్తూ ఉన్నారు. లేకుండానే వాళ్ళతో చర్చలు చేయించుకుంటున్నారు. విధి నిర్వహణలో చనిపోయినటువంటి జేఎల్ఎం గ్రేడ్ 2లు ఎనర్జీ అసిస్టెంట్లకి అరుణ్య నియామకాలు వ్యక్తం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే కరోనాతో చనిపోయినటువంటి ఉద్యోగుల కుటుంబాలకు అరుణ్య నియామకాలు చేపట్టకుండా అట్లాగే కాలయాపన చేస్తానటువంటి పరిస్థితి ఉంది. కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులరైజ్ చేస్తున్న యొక్క పరిస్థితి అసలు ఊసేయత్తనటువంటి పరిస్థితి ఉంది. ఇవి కాక ఉద్యోగులపై 4 గంటల పనిభారం రెట్టింపు చేసి టైం బౌండ్ మ్యాక్సిమం పెట్టి పని అవ్వకపోయినా చిన్న చిన్న కారణాలతో అక్రమంగా సస్పెన్షన్ చేసి ఒక ఉద్యోగుల భయానక వాతావరణాన్ని విద్యుత్ సంస్థల యాజమాన్యం సృష్టిస్తూ ఉంది. వీటన్నింటికి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర మహాసభలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ భవిష్యత్ కార్యాచరణ సమితితోటి సహా ఏ కార్యక్రమాన్నైనా నిర్ణయించి దాన్ని సమస్యల పరిష్కారం అయ్యే సభలు అమలు జరిపేదాని కోసం ఈ మహాసభలో వేదికగానున్నాయి. ఈ మహాసభల్లో 4 రాష్ట్రాల నుంచి తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా అక్కడ యూనియన్ నాయకులు హాజరవుతా ఉన్నారు.